హలో, ఇప్పుడు మనం సేమియా పాయసం చేసుకోబోతున్నాం. షుగర్తో కాదు, బెల్లంతో. కమ్మగా ఉంటుంది, నేను ప్రాసెస్ చెప్తాను, చూడండి. ఫస్ట్ నెయ్యి వేస్తున్నాను, ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. ఇందులో ఒక కప్పు సేమియా వేస్తున్నాను. దోరగా వేయించుకోవాలి సేమియాని. పాయసంలో ఫస్ట్ సేమియా మంచి దోరగా వేగితేనే బాగుంటుంది, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. సేమియా వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు సేమియా మొత్తం మునిగేంత వరకు నీళ్ళు పోసేయండి. చాలామంది డైరెక్ట్గా పాలు వేసేస్తారు, కాదు, కొంచెం నీళ్లు వేసి లైట్గా ఉడికిన తర్వాత పాలు వేయడం వల్ల ఏమవుతుంది అంటే పాయసం చల్లగా అయినా సరే గట్టిగా ముద్దలాగా అవ్వకుండా ఉంటుందన్నమాట. సో కొంచెం ముందు వాటర్లో ఉడికించుకోవాలి ఎప్పుడు సేమియాను. సేమియా ఉడికే టైంలో బెల్లం రెడీ చేసుకుందాం. మేము ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇలా పెడతామన్నమాట. మనకి బిల్లలు బిల్లలుగా బెల్లం దొరుకుతుంది కదా, ఒకసారి ఎక్కువగా ఇలా జమ చేసుకొని స్వీట్ చేసుకోవచ్చు. జస్ట్ దంచుదాం. అయితే కొలత ఎలా తెలియాలి స్వప్న అంటే, సేమియా ఎంత తీసుకుంటున్నామో అంత బెల్లం పొడి, సేమియా ఎంత తీసుకుంటున్నామో అంత బెల్లం తురుము వేసుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి, కొంతమంది ఏమో మైల్డ్గా తింటారు. నేను చెప్పింది మీడియం స్వీట్నెస్ సరిపోతుంది. సో బెల్లంని నేను ఇలా దంచి పెట్టేసుకుంటున్నాను. సేమియా ఆల్మోస్ట్ ఉడికింది. ఇందులోనే మీరు ఉడికేటప్పుడు కావాలి అంటే కాస్త సగ్గుబియ్యం యాడ్ చేసుకోవచ్చు. ఒక 60% సేమియా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో చిక్కటి పాలు, ఆల్రెడీ నేను కాగబెట్టాను, వేడిగా ఉన్నాయి, చాలా చిక్కటి పాలు ఇవి, ఇలా వేసేసుకోండి. ఇప్పుడు చక్కగా సేమియా ఫుల్గా ఉడికిపోవాలి. సేమియా కంప్లీట్గా ఉడికిన తరువాతనే అప్పుడు మనం షుగర్ అయినా బెల్లం అయినా వేసుకోవాలి. ఉడకకుండా వేస్తే ఇంకా ఉడకదు. చక్కెర వేసుకునేటప్పుడు కంప్లీట్గా చక్కెర కాకుండా మిల్క్ మేడ్ అంటాం కదా మనం, కండెన్స్డ్ మిల్క్ కొంచెం యాడ్ చేస్తే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో మనం బెల్లం వేస్తున్నాం కాబట్టి కండెన్స్డ్ మిల్క్ వేసుకోవట్లే, బెల్లం వేసినా సరే కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సేమియా బాగా ఉడకాలి. మంచి చిక్కటి పాలు వేసి బాగా మెల్లిగా చిన్న మంటలో ఉడికించుకుంటే ఇలా మీగడ మీగడ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కాస్త ఇలాచి పొడి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టుకుంటుంది. తరువాత బెల్లం వేసేయండి. ఎంత సేమియా తీసుకున్నామో అంత బెల్లం వేసుకుంటే బాగుంటుంది. కంప్లీట్గా బెల్లం కాకుండా కొంతమంది కొంచెం చక్కెర కొంచెం బెల్లం వేస్తారు, లేదా కండెన్స్డ్ మిల్క్ కూడా కాస్త యాడ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే కంప్లీట్గా బెల్లం యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. చిన్న మంటలో ఉడుకుతూ ఉండాలి. ఇప్పుడు పక్కన ఒక చిన్న బాండి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. చిన్న ప్యాన్లో నెయ్యి వేసి కాస్త వేడెక్కుతున్నప్పుడే, నెయ్యి ఫుల్గా కాకినప్పుడు కాకుండా కొంచెం చల్లగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేస్తే సమానంగా వేగుతాయి. నేను ఓన్లీ జీడిపప్పే వేస్తున్నాను. ఇందులో మీకు బాదాం అలాగే చిరోంజి ఏవైనా కూడా యాడ్ చేస్తాను. జీడిపప్పు చక్కగా వేగింది. ఇప్పుడు పాయసంలో వేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. కమ్మటి సేమియా పాయసం రెడీ అయింది. సేమియా పాయసం బెల్లంతో చేసేసాం కదా, ట్రై చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై.